హలో రాజేష్, నాకు అర్జెంటుగా చాలా మనీ కావాలరా. ఈ చుట్టుపక్కల ఏటీఎం లేవు కూడా పనిచేయడం లేదు. కొంచెం ఏదైనా మనీ వచ్చే ఏటీఎం ఉంటే ప్లీజ్ చెప్పరా అని అంటాడు గోపి. సరేరా, వెయిట్ చేయి, చెప్తారు. నాకు తెలిసిన అడ్రస్ ఒకటి ఉంది, కానీ ఆ అడ్రస్కి సరే సరేరా వెళ్తూనే ఉంటాను. అరే చెప్పింది విను, ఇంకా పూర్తి కాలేదు కదా, చెప్పింది వినరా అంటే అదేం లేదురా బాబు, ఉండు, చాలా అర్జెంటుగా మనీ అవసరం ఉంది అంటూ వెళ్ళిపోతున్నాడు గోపి వెంటనే. రాజేష్ చెప్పిన అడ్రస్కి గోపి వెంటనే తన బైక్ మీద వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ ప్రదేశం అంతా కూడా చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. చుట్టుపక్కల చూస్తే ఏమీ కూడా కనిపించవు. కొంత దూరం వెళ్ళేసరికి పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద ఇల్లు, కూలిపోయిన స్తంభాలు, కూలిపోయిన చెట్లు, పెద్ద తోటలు, పాతబడిన బంగ్లాలు, మధ్యలో ఒక పెద్ద గోడతో నిర్మించినటువంటి పెద్ద ప్రహరీ గోడ కనిపిస్తుంది. ఏంటి అని చూసేలోపు ఇంకేంటి, దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక పెద్ద రాజ్మహల్. సరే ఇక్కడ ఏ ఏటీఎం ఉంది అని చెప్పి గేటు దగ్గరికి వెంటనే నడుచుకుంటూ వెళ్తున్నాడు గోపి. కొంత దూరం వెళ్ళేసరికి బంగ్లా లోపల నుంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. ఏంటి అని చెప్పి ఒక్కసారిగా భయంతో ఉలికిపడ్డాడు గోపి. సరే ఏమైందో చూద్దామని చెప్పి గేటు మొదట అడుగు పెట్టాడే లేదు. ఇంకేంటి అయ్యగారు బాబు అంటూ పెద్ద పెద్ద అరుపులతో ఒక ముసలాయన పరిగెత్తుకుంటూ గోపి వైపు వస్తున్నాడు. అతను చూడడానికి ఒక తెల్ల పంచి కట్టుకొని పనివాడలో ఉన్నాడు. ఆ లోపల నుంచి వస్తూ ఉండగానే గోపికి ఒక్కసారిగా భయం పట్టుకుంది. వెంటనే ఆ ముసలాడు గోపి వైపు చూస్తూ అంటాడు, బాబు కొంచెం తొందరగా రండి, మా అయ్యగారి గుండెపోటు వచ్చింది, చనిపోయేలా ఉన్నాడు, చాలా ప్రమాదంలో ఉన్నాడు అని అంటాడు. అయితే వెంటనే గోపి పరుగు పరుగున ఎక్కడ మీ అయ్యగారు అంటూ బంగ్లా వైపు వెళ్ళబోతాడు. ఇంతలో బంగ్లాను చూసి డౌట్ వస్తుంది గోపికి, ఇదేంటి ఇంత పెద్ద బంగ్లాలో మీ ఇద్దరే ఉంటారా అని చెప్పి. దానికి పనివాడు, అంత సమయం లేదయ్యా, అర్జెంటుగా మీదకరా, లేదంటే మా అయ్యగారు చనిపోతారు. వెంటనే గోపికి ఏదో కీడు శంకించినట్టు ఒక్కసారిగా కొడుకని అదిరిందేమో. వెంటనే ఒక స్టెప్ వెనక వేసి, సరే ఆగండి, నేను ఏదైనా ట్యాక్సీకి ఫోన్ చేస్తాను అని చెప్పి వెంటనే కిందకు వచ్చేసాడు. కిందకు వచ్చి ట్యాక్సీ కోసం కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎంత మాత్రాన కూడా లైన్స్ కలవట్లేదు. ఇంకొంచెం ముందుకు వచ్చి ట్రై చేశాడు. బంగ్లా దాటి వచ్చిన తర్వాత ఒక్కసారిగా సిగ్నల్స్ కొంచెం కనెక్ట్ అయ్యాయి, మైండ్లో ఫ్రెష్ అని అనుకున్నాడు బతికేమని చెప్పేసి. వెంటనే ట్యాక్సీ డ్రైవర్ కాల్ చేసి అడ్రస్ చెప్పాడు. వెంటనే ఆ ట్యాక్సీ డ్రైవర్, ఏంటి సార్ మీరు చెప్తున్న అడ్రస్ నిజమేనా, అక్కడేనా నిజంగా మీరు ఉన్నారు అని అన్నాడు. అవును సార్, వేగంగా ఇక్కడికే రండి అని చెప్పాడు. సరే సరే మీరు ఆ లోపలికి మాత్రం వెళ్ళకండి, గేట్ బయట ఉండండి అని చెప్పాడు ఆ కార్ డ్రైవర్. దాన్ని వినగానే ఒక్కసారిగా గోపికి గుండెల్లో భయం పట్టుకుంది. ఇదేంటి గేట్ బయట ఉండమంటున్నాడు, గేట్ లోపలికి వెళ్ళొద్దు అంటున్నాడు, అసలేంటి అని చెప్పేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. ఇంకేంటి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా షాక్, అక్కడ అంతవరకు ఉన్నటువంటి బంగ్లా కనిపించడం లేదు. కూలిపోయిన స్తంభాలు, కూలిపోయిన ఇల్లు మాత్రమే ఉంది. అక్కడ గేట్ కూడా లేదు. చుట్టూ ఉన్న గోడలు పగిలిపోయి ఉన్నాయి. ఏవేవో పిచ్చి మొక్కలు, నిశాచారుల శబ్దాలతో అంతా భయంకరంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా కొంగు తిన్నాడు గోపి. ఇంకేంటి అలానే చూస్తూ ఉండిపోతున్న సమయంలో ఒక్కసారిగా వచ్చి పెద్ద కారు హార్న్ మోగింది. వెంటనే గోపి అటువైపు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇంకేంటి తాను కాల్ చేసిన కార్ డ్రైవర్ ఆ కారు హార్న్ కొట్టి వెంటనే గోపిని తీసుకొని, సార్ ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతాను రండి అని చెప్పేసి వెంటనే కారు ఎక్కించిపోయాడు. ఎంత మాత్రానికి గోపి కారు ఎక్కకుండా, లేదు లేదు ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇందాకే నేను ఒకరిని చూశాను అని అంటాడు. సార్ అదంతా మీ భ్రమ, అదంతా దయ్యాలు చేసిన పని, మీరు దయచేసి ఇక్కడ ఉండొద్దు, వెంటనే వెళ్ళిపోతాను రండి అని చెప్తూ వెంటనే బలవంతంగా కారులోకి ఎక్కించేశాడు కార్ డ్రైవర్. ఆ కార్ డ్రైవర్ వైపు గోపి చూస్తూ ఆ బంగ్లా వైపు వేలెత్తి చూపించాడు. ఇదేంటి ఇక్కడ ఒక బంగ్లా ఉండాలి కదా, ఏమైంది ఇందాక నేను చూసిన మనుషులు ఏమయ్యారు అని అంటాడు. దానికి ఆ కార్ డ్రైవర్ ఒకసారిగా, సార్ మీరు ఇంతవరకు చూసిందంతా కూడా అబద్ధం, ఇప్పుడు నిజమేంటో నేను చెప్తా వినండి, ఇంతవరకు మీరు చూసిందంతా కూడా ఒక తెయ్యాలి బంగ్లా, ఎందుకంటే ఒకప్పుడు ఒక పెద్ద ఆయన ఆ పనివాడు ఇక్కడ ఉండేవారు. అయితే ఆ పెద్ద ఆయన పిల్లలు అందరూ కూడా ఒకసారి ఊరు విడిచిపెట్టి వేరే పనుల మీద ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ మీద బెంగతో అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన చనిపోయాడు. పెద్ద ఆయన చనిపోయిన తర్వాత ముసలాడు కూడా దిగులుతో చనిపోయాడు. అయితే వాళ్ళిద్దరినీ కూడా కనీసం శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ఎవరు లేకపోవడంతో అక్కడే ఆ ముసలాడు చనిపోయాడు. అలాగే ఆ వాచ్మెన్ కూడా అక్కడే చనిపోవడంతో వాళ్ళిద్దరు మృతదేహాలు కొన్ని రోజులు కుళ్ళిపోయి వాటి నుండి వాసన వచ్చి తర్వాత ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇస్తే వచ్చి అప్పటికి ఆ శవాలు కుళ్ళిపోయి మొత్తం అస్థిపంజరాలుగా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఈ దారి ముగుస్తుంది.